విశాఖ సౌత్లో రెండుగా చీలిపోయింది జనసేన. వంశీకృష్ణ వర్సెస్ కార్పొరేటర్ సాదిక్ వర్గాల మధ్య వార్ నడుస్తోంది. జ్ఞానాపురంలో వినూత్న నిరసన చేపట్టింది సాదిక్ వర్గం. సాదిక్ వర్గాన్ని అడ్డుకున్నారు వంశీ వర్గీయులు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఇటు కార్పొరేటర్ సాదిక్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వలేదు. వంశీకృష్ణ యాదవ్ గారు అక్కడ ఓడిపోయి వచ్చారు. నేను యాదవ్ ఉన్నాయి. మా అమ్మగారి ఇల్లు చిన్నవాళ్ళతో ఉంది. అక్కడ కష్టపడి వాడు గెలిపిస్తే మా కుల సంఘం వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయినాడు. 50,000 ఓట్లతో ఓడిపోయినాడు. చాలా బలహీనమైన అభ్యర్థి. వాడు ఇక్కడికి వచ్చాయంటే హాస్పిటల్ ముందు బలైపోతాడు. వంశీకృష్ణకి టికెట్ ఇవ్వొద్దంటూ సాదిక్ వర్గం 3 రోజులుగా నిరసనలకు దిగింది. అతనికి టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించేది లేదంటూ చెప్తోంది. వంశీకృష్ణకి వ్యతిరేకంగా సాదిక్ వర్గం ఆందోళనకు దిగడంతో ఇక వారిని అడ్డుకునేందుకు వంశీకృష్ణ వర్గం ప్రయత్నించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. నాతో పాటు 3-4 ఆశించిన ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తికి ఇచ్చారు. అతను మేము చేస్తున్నాం. మేము ఇక్కడ ఉన్న సాదిక్ డిసెంబర్లో పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇతను వైసీపీ కోవట్ ఎంవీవీకి లోకల్ ఎమ్మెల్యే గణేష్ కుమార్కి అమ్ముడిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, జనసేన అభ్యర్థి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, జనసేన అధిష్టానం దీనిపై ఏమైనా ఫోకస్ పెట్టిందా? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, జనసేన అధిష్టానం జోక్యం చేసుకోకపోవడం వల్ల ఇది 3 రోజులుగా కొనసాగుతుంది. వంశీకి ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలన్నది ఆయన లక్ష్యం. గతంలో 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా విజయం దక్కకపోవడంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి కూడా అక్కడ టికెట్ దక్కదన్న ఉద్దేశంతోనే జనసేనకు మారారు. ఆ జనసేనలో సౌత్ నియోజకవర్గాన్ని కేటాయించారు. కానీ ఇక్కడ ఆయన ఇబ్బందులు చూస్తుంటే ఎవరికి రాకూడదన్నట్టుగా ఉంది. ఈరోజు జనసేనలో 2 వర్గాలుగా తయారయ్యాయి. వంశీకి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఒక వినూత్నంగా నిరసనకి శ్రీకారం చుట్టింది. ఒక మేకపోతును తీసుకొచ్చి బలి పశువుని చేయొద్దు జనసేనని అంటూ సింబాలిక్గా చూపించే ప్రయత్నాన్ని వంశీకి వ్యతిరేకంగా చేసింది. అయితే అదే సమయంలో అక్కడికి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, వంశీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. వీళ్ళ ప్రస్తుతమంతా ఒక వర్గం సాదిక్ కార్పొరేటర్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏంటి ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు ఇంత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు? పార్టీ ఒక అభ్యర్థిని తీసుకున్నప్పుడు మీరు పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ కొన్ని చాలా సమీకరణలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని నిర్ణయిస్తుంది. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంకా తీసుకోలేదు సార్, అభ్యర్థిని ఎవరు ప్రకటించలేదు. ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం బలి పశువు కాదు, ప్రేసుగుర్రం కావాలి విశాఖ సౌత్లో. ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ కొంతమంది రౌడీల్ని మా జనసేన కార్యకర్తల దగ్గరికి ఇంతవరకు జనసేన పార్టీలో సౌత్లోనూ చాలా బాగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు జనసేన నాయకులు, కార్యకర్తలు అందరం. వంశీకృష్ణ వచ్చిన తర్వాత రౌడీలు గుండాలు పంపించి లొంగలేని వాళ్ళని లొంగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అంటున్నాం బలి పశువు కాదు రేసుగుర్రం కావాలి సౌత్లో అనే నినాదంతో ఇప్పటికైనా మీరు మంచి పార్టీ ఇబ్బందుల్లో పడదా ఇట్లా చేస్తే? మీకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి, అన్నింటినీ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అందరూ కలిసి సమన్వయంగా వెళ్లాల్సిన బాధ్యత లేదా? అందుకే కదండి, ఇప్పుడు పార్టీ ఇబ్బంది పడకూడదనేసి గెలిచే గుర్రం కావాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నార్త్లో కూడా అలాగే చేసే కదా, ఇప్పుడు అక్కడ రెవడియోజన్ చేయడం వల్లే అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ ఓడిపోయిన వ్యక్తిని అక్కడ సేమ్ ఏ రెవడియోజన్ చేశాడు, మళ్ళీ ఇక్కడ అదే రెవడియోజన్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మాకు వద్దనేసే కదా ఇప్పుడు ఈ నిరసన. అంతే తప్ప గెలిచేవారిని ఎవరికైనా ఇమ్మంటున్నాం. కానీ సాదిక్ టికెట్ కోసమే కొంతమంది జనసేన సంబంధించిన లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి చేయిస్తున్నారు అంటున్నారమ్మా, నిజమేనా? కొంతమంది మహిళలు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి చేస్తున్నారు అంటున్నారు. ఏంటి, ఇది 39వ వార్డు, ఇక్కడ సాదిక్ మనుషులే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు వచ్చే రౌడీజన్ చేసే వాళ్ళంతా ఎక్కడెక్కడో వార్డుల నుండి వచ్చేవాళ్ళు.
అయినా మేము నిరసన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుందని మేము నిరసన చేస్తున్నా అని చెప్పి వంశీకారు ఆఫీస్ దగ్గర కానీ వాళ్ళ వార్డుల్లోకి వెళ్ళి మేము నిరసన తెలపలేదు. మేము నిరసన చేస్తున్నామని తెలియగానే వాళ్ళే రౌడీజంగా వచ్చి మా ఆడవాళ్ళ మీద చాలా అసభ్యంగా మాట్లాడి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళ యొక్క చున్నీలు వాళ్ళ యొక్క డ్రెస్సులు లాగి చాలా బీభత్సం చేశారండి. ఇంత జరుగుతుంది, పార్టీ అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోదు? ఎవరికైనా కనీసం చెప్పిందా ఏం కావాలనుకుంటున్నారు మీరు? పార్టీ ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ మంచి నిర్ణయం తీసుకోవాలనేసి ఇప్పటి వరకు మేము ఏది చేస్తున్నామండి. అందుకే మా బాధన పెద్దవాళ్ళకి పవన్ కళ్యాణ్కి తెలియాలని మేము నిరసన చేస్తున్నాం. అంతే తప్ప మా బాధ తెలిస్తే అతను అర్థం చేసుకొని ఇక్కడ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారని చెప్తారా? పవన్ కళ్యాణ్కి ఏమైనా చెప్తారా? పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తామండి, లేడీస్ని గౌరవం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒక తోబుట్టుల్లో చూసినప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, ఒక తోబుట్టుల్లాగా చూడకుండా ఒక రౌడీ బ్యాచ్ లాగా చూసి లేడీస్ని అసహ్యంగా చున్నీళ్ళు లాగడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి టచ్ చేయడం, వీళ్ళు వంశీకృష్ణ రౌడీలు పంపించి మమ్మల్ని మిస్బిహేవ్ చేస్తే మేము ఒప్పుకోమండి. ఇక్కడ ఎవరికి ఇచ్చినా సీటు మేము గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గెలిస్తే మేమే కాలరెత్తుకునే జనసేనకి గెలిసిందని మేమే చెప్పుకుంటాం. ఎవరికి తెలియకుండా వేరే వాళ్ళకి ఇచ్చి జనసేనకి గెలిపితే ఎలా గెలిచేస్తుందండి? ఇది వీళ్ళైతే ఇక్కడ మనం చూడొచ్చు వినూత్న నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ ఫోటో పెట్టుకుని ఇట్లా ఇబ్బందికరంగా అయిన విధంగా, అంటే జనసేనకు సంబంధించి గెలుపు గుర్రాన్ని ఇవ్వాలి, అంతేగాని బలి పశువుని తీసుకుని వచ్చి ఇట్లాంటి బలి ఇచ్చే విధంగా కాకూడదు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కూడా ఆయన 98% స్ట్రైక్ రేట్ సాధించాలన్నారు. అంటే దాదాపు కేటాయించిన స్థానాలన్నింట్లో విజయం సాధించాలంటే ఇక్కడ వంశీ విజయం సాధించడం తమ ఉద్దేశాన్ని తెలియచెప్పే ప్రయత్నంగా మాత్రమే దీన్ని చూడాలి తప్ప పార్టీకి సంబంధించి క్రమశిక్షణ రాహిత్యం అనే అనుకోవద్దు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలని అధిష్టానం జోక్యం చేసుకోవాలి. అభ్యర్థి ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఆ మార్పు విషయానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా జనసేన సంబంధించిన నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రెండు వర్గాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది, తోపులాట వరకు దారితీసింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా ఒక నిరసన కార్యక్రమం ప్రోగ్రామ్ చేస్తున్నారంటే దానికి కౌంటర్గా అక్కడ మిగతా వర్గం వంశీ వర్గం వచ్చి అక్కడ కౌంటర్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో శాంతి భద్రతల పరిస్థితి కూడా తలెత్తడంతో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం పోలీసులు రెండు వర్గాలకి కాపలా కాస్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే ఈశ్వర్.